Hey there, this is Shweta. Hello, Puram. Welcome to your guide, Canada. Last video, lo nenu Canada ki enduku raavaddu ani evarainu telusukovali anukunte comment cheyandi ani annanu. So, kontamandi comment chesaru, kontamandi Instagram lo kuda adiginaru. Mee anni questions ki nenu ee video lo answer cheptanu. Asalu ikkada em jarugutundi? Nenu ikkada pappulo kaalesana vachesi enti annadi? ఏం జరుగుతుందో మాట్లాడుకుందాము, మీకే అర్థమవుతుంది. కెనడా స్టాటిస్టిక్స్ ప్రకారము ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కెనడాకు వస్తున్న వాళ్ళు 5,51,216 స్టూడెంట్స్ అన్నమాట. సో ఇది జస్ట్ స్టూడెంట్స్ కౌంట్ మాత్రమే. సో మనం ఆన్ యావరేజ్ ఒక 5 lakhs అని అనుకుందాము స్టూడెంట్స్. ఈ వచ్చే స్టూడెంట్స్ కొందరు స్పౌసెస్తో వస్తారు, కొందరు ఫ్యామిలీస్తో వస్తారు. సో ఈ కౌంట్ కూడా నేను లెక్కలో వేస్తలేను. ఇంకొక కౌంట్ కూడా ఉంది, ఏంటంటే డైరెక్ట్గా జాబ్ వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు మేబీ ఒక 10,000 మంది అనుకుందాము ఎవ్రీ ఇయర్ వచ్చేవాళ్ళు. లీస్ట్ కౌంట్ చూసుకుంటే కూడా ఒక 5 lakhsే అనుకుందాము. సో 5 లక్షల మంది కెనడాకు వస్తున్నారు ప్రతి సంవత్సరము. సో ఇంతమంది వస్తున్నారు కదా, సో వీళ్ళందరూ ఉండడానికి ఇల్లులు కావాలి కదా. అసలు ఇల్లులు ఏ నుంచి వస్తాయి? ఒక రకం ఏంటంటే ఒక కన్స్ట్రక్షన్ బిజినెస్ అనుకోండి, మాస్ హౌసెస్ కడతారు వాళ్ళు, ఒకసారి చాలా ఇల్లు కట్టేసి వాటిని అమ్ముతారు. సో ఈ కొనుక్కున్న వాళ్ళు అందులో ఉంటూ మిగతా పోర్షన్స్ని రెంట్కిచ్చుకుంటూ ఇట్లా ఉండేది ఒకటి. అండ్ ఇంకోటి ఏమో మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఇట్లా లోన్లు తీసుకొని ఇల్లు కొనుక్కుంటారు అండ్ దాన్ని రెంట్కిచ్చుకుంటారు. అండ్ ఇంకొకళ్ళు ఏమో ఇల్లు కట్టుకొని అమ్మేస్తారు. సో వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఆ రెంట్లతోని ఆ లోన్లు తీర్చుకుంటారు. సో ఈ 3 రకాలుగా ఇల్లులు బిల్డ్ అవుతాయి. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే బ్యాంక్ లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పెరగడం వల్ల ఇన్ని రకాల ఆప్షన్స్ డ్రాప్ అయిపోయి బిల్డ్ అయ్యే యూనిట్స్ అనేటివి తక్కువ అయిపోతున్నాయి. కానీ వచ్చే ఇన్ఫ్లో స్టూడెంట్స్ ఇన్ఫ్లో మాత్రం తగ్గట్లేదు. ఆల్రెడీ ఉన్న ఇండ్లు సరిపోవట్లేదు, ఇంకా స్టూడెంట్స్ వస్తూనే ఉన్నారు. సో ఉండడానికి ప్లేస్ లేదు, దీనివల్ల హౌసింగ్ క్రైసిస్ అనేది రేజ్ అవుతుంది. ఇల్లు తక్కువ ఉన్నాయంటే మనకి సప్లై తక్కువ ఉంది, సో డిమాండ్ ఎక్కువ ఉంది, ఉన్న వాటికి రెంట్లు ఎక్కువ ఉంటాయి. సో ఒక స్టూడెంట్ నార్మల్ స్టూడెంట్ వచ్చినప్పుడు మనం రెంట్లు కట్టాలన్నా ఏది చేయాలన్నా మనం జీఐసీ నుంచే తీసుకుంటాం కదా. నాకు తెలిసినంత వరకు వచ్చే స్టూడెంట్స్ అందరూ కూడా ఫస్ట్ జస్ట్ జీఐసీ కట్టుకొని నెక్స్ట్ ఇయర్ ఫీజు కానీ లేదా లివింగ్ ఎక్స్పెన్సెస్ కానీ పార్ట్ టైం జాబ్తో చేసుకోవచ్చు కదా అనే ఒక మెంటాలిటీతో వస్తాం మనం దాదాపు ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా. సో ఆ ఈ లివింగ్ ఎక్స్పెన్సెస్ని మేనేజ్ చేయడం అనేది జాబ్ వస్తే ఓకే లక్కే అనుకుందాము, అది ఒకవేళ జాబ్ రాలేదనుకోండి అదేదో ఇది ఎట్లా అయిపోయిందంటే ఇంత ఖర్చు పెట్టుకొని వచ్చి లక్కీ డ్రాలర్ అయిపోయింది పరిస్థితి. ఇది హౌసింగ్ క్రైసిస్ కథ అండ్ ఎక్స్పెన్సెస్ ఎట్లున్నాయి రెంట్లు అన్నది ఇదో కథ. ఈ తర్వాత తిండి గురించి మాట్లాడుకుందాము. ఒకటి ఏంటంటే కార్బన్ ట్యాక్స్ అనేది ఉంది ఇక్కడ. ఇది ఆల్రెడీ ఇప్పుడున్న కెనడా గవర్నమెంట్ ఆల్రెడీ ఇంతకుముందు కార్బన్ ట్యాక్స్ వేసింది, ఇప్పుడు మళ్ళీ వేస్తాము అని డిక్లేర్ చేసినారనమాట. కార్బన్ ట్యాక్స్ ఏంటంటే ఇది కోల్డ్ కంట్రీ కాబట్టి హీటింగ్ సిస్టమ్ అనేది ఆయిల్ నుంచే జనరేట్ అవుతుంది. సో ఆయిల్ మీద ట్యాక్సెస్ పెరుగుతున్నప్పుడు ఇప్పుడు మా ఓనర్ ఉన్నారు, సపోజ్ నేను ఇంట్లో ఉన్నాను, సో ఈ ఓనర్ ఆయిల్ కొనాలి, ఇప్పుడు హీటింగ్ సిస్టమ్ రన్ అవ్వాలంటే తన ఆయిల్ కొంటది. సో ఆయిల్ రేట్ ఎక్కువ కదా, అండ్ ఆ రేట్ బర్డన్ ఎవరి మీద పడుతుంది? రెంట్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి రెంట్ పెంచుతారు ఆబ్వియస్లీ. సో ఇట్లా ఈ రకంగా కూడా రెంట్లు పెరుగుతున్నాయి. అండ్ తిండి గురించి మాట్లాడితే ఒక ప్రోడక్ట్ ఇప్పుడు ఏ టు బి ప్లేస్కి వెళ్ళాలి అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్లో జరిగే ఖర్చు ఉంటుంది కదా, ఆయిల్ ఖర్చు. సో ఆ ప్రోడక్ట్ మీద కూడా ఆయిల్ ఎక్కడెక్కడైతే యూజ్ అవుతుందో అన్ని ప్రోడక్ట్స్ మీద రేట్లు పెరుగుతాయి. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుంది, మనం తినే ప్రతి వస్తువు మీద కూడా ప్రతి ఏమంటారు ప్రతి ప్రోడక్ట్ మీద కూడా రేట్లు పెరుగుతున్నాయి. దీనివల్ల గ్రాసరీస్ ప్రైస్ పెరుగుతుంది. ఇటు ఆల్రెడీ ఉండడానికి ఇండ్లు సక్కలేవు, ఉన్నవి చాలా రెంట్ ఎక్కువ ఉన్నాయి, ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. అండ్ ఇంకోవైపు ఏదైనా తినాలన్నా కూడా తిండి కూడా ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. సో ఈ 2 పాయింట్లు పక్కకు ఉంచుతాం. నెక్స్ట్ వచ్చేసి జాబ్ మార్కెట్. ఇప్పుడు నేను ఏ స్టూడెంట్ కౌంట్ అయితే చెప్పినానో ఇంతమంది స్టూడెంట్స్ వస్తున్నారు. సో ఇంతమంది స్టూడెంట్స్ పార్ట్ టైం జాబ్లు చేసుకోవాలంటే అన్ని జాబ్ క్రియేషన్స్ అనేటివి జరుగుతున్నాయా అంటే లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మెయిన్గా నేను నోవాస్కోషియా గురించి మాట్లాడుతున్నాను, నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి. సో ఈ ఇక్కడ మిగతా ప్రావిన్సెస్తో పోల్చుకుంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కౌంట్ తక్కువ అనమాట. బట్ నాకు ఒక్కోసారి ఇక్కడనే నేను ఇంకొక ఇండియాలో ఉన్నా అన్న ఫీలింగ్ వస్తుంది, మనస్కింతో ఉండవాలే కనిపిస్తారు చుట్టుపక్కల. యాక్చువల్లీ ఇంకా హాలిఫాక్స్ బెటర్, కేంబ్రిటన్లో ఉన్నప్పుడు అయితే మా యూనివర్సిటీ క్యాంపస్ లోపల వెళ్తేనైతే అది నిజంగా ఇంకొక ఇండియా అంతే, ఒక చిన్న ఇండియా, కెనడాలో ఒక ఇండియా, అట్లాంటి ఫీలింగ్ వస్తుండే నాకు. నేను ఇక్కడుండి ఇది ఒక ఇండియా లాగా అనిపిస్తుంది అని నేను అంటున్నాను. కానీ లెక్క ప్రకారము ఆఫీషియల్ గవర్నమెంట్ ఆఫీషియల్గా ఉన్నది ఏంటంటే
నోవా స్కోషియాలో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ తక్కువ అని, బయట వాళ్ళు తక్కువ ఉంటారు ఇక్కడ అని, ఇక్కడనే ఇట్లుంటే ఇంకా మిగతా ప్రావిన్సెస్ సంగతి ఇంకా నేను చెప్పనక్కర్లేదు, మీరు అర్థం చేసుకోండి ఎట్లుంటుంది అనేది. సో ఇక్కడ పిఆర్ కూడా ఈజీగా వస్తుంది అన్న ఒక కాన్సెప్ట్ వల్ల వేరే ప్రావిన్సెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు. అండ్ వాళ్ళు పిఎస్డబ్ల్యూ మీద ఉంటారు కదా, అంటే వాళ్ళు ఫుల్ టైం వర్క్ చేస్తారు, వర్క్ పర్మిట్ మీద ఉంటారు కాబట్టి, దానివల్ల ఇప్పుడు మేము పార్ట్ టైం జాబులు చేసుకునే స్టూడెంట్స్కి అవకాశాలు ఉండట్లేదు. వాళ్ళు వచ్చి ఫుల్ టైం వర్క్ చేస్తారు కాబట్టి ఆబ్వియస్లీ ఏ ఎంప్లాయర్ అయినా వాళ్ళనే ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు స్టూడెంట్స్ అనుకోండి, వాళ్ళకి కమిట్మెంట్స్ ఉంటాయి, అకాడమిక్స్ అవి కూడా చూసుకోవాలి, రెండు బ్యాలెన్స్ చేయాలి, ఇదంతా ఎందుకు? ఇప్పుడు ఫుల్ టైం ఉన్న వాళ్ళు, ఎవ్రీ టైం మనకు అవైలబుల్ ఉన్న వాళ్ళు, వాళ్ళని తీసేసుకుందాము అనేది ఒక జనరల్ కాన్సెప్ట్ కదా. సో వాళ్ళకి జాబ్స్ అన్ని వెళ్ళిపోతున్నాయి. సో పార్ట్ టైం చేసుకోవాలనుకున్న వాళ్ళకి, స్టూడెంట్స్కి తగ్గిపోతున్నాయి అవకాశాలు. వాళ్ళని కూడా బ్లేమ్ చేయడానికి లేదు, వాళ్ళ పరిస్థితి అక్కడ బాగాలేక ఆల్రెడీ వాళ్ళు కూడా అంతనే ఖర్చు చేసుకొని కెనడాకి వచ్చి ఉంటారు. సో ఇక్కడ మనకి పిఆర్ వస్తలేదంటే ఎక్కడ వస్తుందని అంటారు, అడిగి పోదాము అని సూచిస్తారు. ఇప్పుడు నేనున్న ఇంట్లోనే ఐదుగురు, మేము మొత్తం సిక్స్ మెంబర్స్ ఉంటాము. ఇంకా ఫైవ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వేరే ప్రావిన్స్ నుంచి వచ్చిన వాళ్ళు, అందరూ వర్క్ పర్మిట్ మీద ఉన్నవాళ్ళు. నేను ఒక్కదానే స్టూడెంట్ ఇంట్లో. సో వీళ్ళందరూ వేరే ప్రావిన్స్ నుంచి వచ్చి ఇక్కడ పనిచేసుకుంటున్నారు. అంటే ఇంకా అర్థం చేసుకోండి, ఇంతమంది ఇప్పుడు నేనున్న ప్లేస్లోనే ఇంతమంది ఉన్నారు, ఇంకా మొత్తం బయట ఈ ఈ సిటీ మొత్తం చూసుకోండి ఎట్లుందో. అట్లా పార్ట్ టైం జాబ్స్కి అవకాశం లేదు, జాబ్ మార్కెట్ ఎంత పడిపోయింది, కొత్త కొత్త పొజిషన్స్ రావట్లేదు, వస్తున్న స్టూడెంట్స్ ఎక్కువ మంది, ఇంతమందిని అకామిడేట్ చేసేయాలి, జాబ్ పొజిషన్స్ ఇక్కడ లేవు. సో ఇట్లా ఉన్న జాబ్ ఆపర్చునిటీస్ ఎవరు గ్రాబ్ చేస్తున్నారు అన్న విషయం పక్కన పెడితే, కొత్త జాబ్ ఆపర్చునిటీస్ రావాలన్నా, కొత్త జాబ్ పొజిషన్స్ రావాలన్నా, ఇండస్ట్రీస్ క్రియేట్ అవ్వాలి, లేదా ఒక కొత్త ప్రొఫైల్ క్రియేట్ అవ్వాలి అన్ని, కొత్త పొజిషన్స్ అనేది లేవు. సో వచ్చిన వాళ్ళు జాబ్ చేసుకొని దానితోని బతకాలి, దానితోని లివింగ్ ఎక్స్పెన్సెస్ అన్ని మేనేజ్ చేయాలి అనే పొజిషన్ ఒక స్టూడెంట్కి లేదు ఇక్కడ వచ్చి ఉండాలంటే. అయితే ఇప్పుడు నేను ఎవరి గురించి అయితే మాట్లాడినానో, వేరే ప్రావిన్సెస్ నుంచి వచ్చి ఇక్కడ చేసుకుంటున్నారు అని, వీళ్ళు చేసుకునేది ఏంటి, వాళ్ళు ఆల్రెడీ చదివిన కోర్స్లో వాళ్ళ ఫీల్డ్లో జాబ్ చేసుకోవాలనే కదా ఎవరన్నా అనుకునేది. సో అందులో జాబ్ దొరకకనే పిఆర్ వచ్చేంత వరకు ఏదో ఒక జాబ్ చేసేసుకుందాము, ఈ పార్ట్ టైం జాబ్స్తోనే చేసేసుకొని. అండ్ ఎలిజిబిలిటీ ఉంటుంది కదా, మనం పిఆర్ ఫైల్ వేయాలంటే లైక్ ఎన్ని అది ప్రావిన్స్ని బట్టి డిఫర్ అవుతుంది. సో జస్ట్ ఎన్ని మంత్స్ అయితే నీకు కెనడాలో ఎక్స్పీరియన్స్ కావాలో పిఆర్ ఫైల్ వేయడానికి, అన్ని మంత్స్ వాళ్ళు వర్క్ చేయడానికి కూడా ఈ చిన్న చిన్న జాబ్స్ని చూస్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ పిల్ల వాళ్ళకి జాబ్ రావట్లేదు, సో ఈ ఉన్న వాటిల్లో వాళ్ళు ఈ జాబ్స్ చేసుకుంటారు అన్నమాట. వచ్చి ఫుల్ టైమ్ ఈ పార్ట్ టైం జాబ్స్ చేసుకునే జాబ్స్లోనే, ఈ ఫీల్డ్స్లోనే వాళ్ళు ఫుల్ టైం వర్క్ చేస్తారు. అయితే ఆల్రెడీ జాబ్ మార్కెట్ అనేది చాలా టైట్గా ఉంది. సో ఇంత టైట్గా ఉన్న పొజిషన్లో ఇంకా స్టూడెంట్స్ వస్తూనే ఉన్నారు. ఇట్లా రావడం వల్ల ఇప్పుడు ఇంకా ఉన్న సిచ్యువేషన్ ఇంకా వర్స్ అవుతూనే ఉంటుంది కదా. సో దీన్ని గుర్తించి ఇప్పుడు వాళ్ళు ఇనిషియేషన్ తీసుకున్నారనమాట, ఇంకో కొత్త రూల్ తెచ్చారు. ఏంటంటే ఇప్పుడు ఈ తర్వాత 2024 తర్వాత వస్తున్న స్టూడెంట్స్ అందరికీ పిఎస్డబ్ల్యూ అందరికీ ఇవ్వట్లేదు, ఓన్లీ హెల్త్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి మాత్రమే. అండ్ వాళ్ళు ఓపెన్గా ఏం చెప్తున్నారంటే, మాకు అవసరమైన వాళ్ళకి మాత్రమే మేము పిఎస్డబ్ల్యూ ఇచ్చుకుంటాము, సో అందరికీ మేము పిఎస్డబ్ల్యూ ఇవ్వము అని చెప్పారనమాట. ఇప్పుడు ఒకవేళ హెల్త్ కేర్ సెక్టార్లో ఉన్న వాళ్ళని మాత్రమే మేము తీసుకుంటాం అంటున్నారంటే, యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఇక్కడ హెల్త్ కేర్ సెక్టర్ అంత చండాలంగా ఉంది అని నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో ఒక దాంట్లో చెప్పాను, హెల్త్ కేర్ సిస్టమ్ ఎట్లా ఉందని. అండ్ నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకటి చెప్దాం అనుకుంటున్నా, నా పాత వీడియోకి లింక్డ్ అనమాట ఇది. ఏంటంటే నా యాక్సిడెంట్ వీడియో గురించి మీరు చూసే ఉంటారు. సో ఆ వీడియోలో నాకు నేను చెప్పింది ఏంటంటే, అక్కడ నేను మెడికల్ సపోర్ట్ ఏంటంటే, నా యాక్సిడెంట్ స్పాట్ నుంచి హాస్పిటల్కి నన్ను అంబులెన్స్లో తీసుకెళ్లారు అంతే. సో దీనికి వాళ్ళు నాకు ఎంత బిల్ చేశారంటే, నేను ఆ బిల్ ఎక్కడ నన్ను స్క్రీన్ మీద పెడతాను, $1,100 అంటే $1,100 బిల్ చేస్తున్నారు అనమాట నాకు, జస్ట్ ఒక యాక్సిడెంట్ స్పాట్ నుంచి అండ్ హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి. అండ్ నాకు ఏదైనా ఫస్ట్ ఎయిడ్ దొరికిందా అంటే, నాకు ఫస్ట్ ఎయిడ్ కూడా ఏం దొరకలేదు, నా వేలో కూడా నాకు ఏం ఫస్ట్ ఎయిడ్ దొరకలేదు. సో ఇంత క్రిటికల్గా ఉంది ఇక్కడ హెల్త్ కేర్ సిస్టమ్ కూడా. సో అంబులెన్స్లో వెళ్ళినందుకు, వాళ్ళని అంబులెన్స్లో తీసుకెళ్ళినందుకు అంత ఛార్జ్ చేసినారు. అదే నేను ఒకవేళ క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళినా కూడా నాకు మహా అంటూ $20 అయ్యేది, లేదా 30 అన్నా అనుకోండి, కానీ $1,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 70,000 కంటే ఎక్కువ, సమ్ 80,000 చేంజ్ అనుకుంటా. సో ఇంత దానం ఉందన్నమాట హెల్త్ కేర్ సిస్టమ్.
అయితే ఈ 2024 తర్వాత హెల్త్ కేర్ సెక్టార్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కాంపిటీషన్ తగ్గుతుంది అండ్ లైఫ్ బాగుంటుంది వాళ్ళకనే చెప్పొచ్చు. ప్రొఫెషనల్ గా చూసుకుంటే, సాలరీ పరంగా చూసుకున్నా వాళ్ళకి ఇక్కడ కెరియర్ బాగుంటుంది అండ్ మిగతా సెక్టార్ వాళ్ళందరికీ ఇంకా వాళ్ళకి లైఫే లేనట్టు ఇక్కడ. అండ్ ఇప్పుడు ఇంకోటి హౌసింగ్ క్రైసిస్ గురించి మాట్లాడుకున్నాం కదా మనము స్టార్టింగ్ లో, అది వీళ్ళు కెనడా గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్ లో ఈ నేషనల్ హౌసింగ్ స్ట్రాటజీ అని ఒక ప్రోగ్రామ్ వాళ్ళు ఒక ద్వారా 2027 కల్లా 5 లక్షల ఇల్లులు కట్టాలి అని ఒక ఏమంటారు దాన్ని ఒక డెసిషన్ తీసుకున్నారనమాట వాళ్ళు. అంటే ఇప్పుడు సంవత్సరానికి 1 లక్ష ఇల్లులు అనుకోండి, అది సంవత్సరానికి 1 లక్ష ఇల్లులు కట్టాలంటే వాళ్ళు ఇప్పటికిప్పుడు స్టార్ట్ చేసినా ఇప్పటి వరకు అలా పూర్తవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు స్టూడెంట్స్ వస్తున్నారు ఇంకా అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నారు ఈ ఇల్లులు ఎప్పుడు పూర్తవ్వాలి, వచ్చిన వాళ్ళకి ఇక్కడ వాళ్ళు ఏది ఇల్లు ఉండడానికి ఏది ఇక్కడ వచ్చిన తర్వాత, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా పెళ్లిళ్ళు చేసుకోరా, పెళ్లిళ్ళు చేసుకుంటారు కదా అండ్ వాళ్ళు సపరేట్ ఫ్యామిలీస్గా డివైడ్ అవుతారు. సో ఇప్పుడు ఉన్న ఒక కౌంట్ ఇప్పుడు అది డబల్ అయినట్టే, అది 2 గా అవుతారా 3 గా అవుతారా 5 గా 1 మొత్తానికైతే ఫ్యామిలీస్ పెరుగుతుంటాయి, డివైడ్ అవుతా ఉంటారు. సో ఇంకా ఎక్కువ ఇల్లులు అవసరం ఉంటుంది. ఇంకిది నాకు తెలిసినంత వరకు అండ్ ఒక సబ్స్క్రైబర్ అడిగినారు మనల్ని, నేను అనుకుంటున్నాను 3-4 ఇయర్స్లో అంతా సెట్ అయిపోతుంది అని అనుకుంటున్నాను కెనడాలో, సో నువ్వేమంటావు రావచ్చా అని అన్నారు. సో నేను దానికి ఏం చెప్తున్నా అంటే, ఈ ఇప్పుడు జరిగిన నష్టం ఏదైతే ఉందో, ఇక్కడ ఉన్న ఏ రకంగా ఉన్న క్రైసిస్ అయినా కూడా ఇది సెట్ అవ్వడానికి 3-4 ఇయర్స్ పడుతుంది అని అయితే నేను అనుకోవట్లేదు. నా ఒపీనియన్ మీరు అడిగినారు కాబట్టి నా ఒపీనియన్ నేను చెప్తున్నాను, ఇది ఇంత తొందరగా సెట్ అవుతుంది అని నేను అనుకోవట్లేదు. అండ్ నేను ఇంకో విషయం ఏం చెప్పగలుగుతా అంటే, మీరు ఒకవేళ ఇక్కడ వచ్చి సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారంటే కనుక అండ్ మనం చాలా ఖర్చు చేస్తున్నాం కాబట్టి వి హ్యావ్ బెటర్ ఆప్షన్స్. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ చూసుకోండి, ఏ కంట్రీ అయినా చూసుకోండి, మీరు ఇక్కడ మీరు ఎంత ఖర్చు చేసి అయితే వస్తారో అంత వర్త్ కాదు. యూ హ్యావ్ అదర్ ఆప్షన్స్. ఈ కంట్రీస్ అన్ని సాచురేట్ అయిపోయినాయి, ఇవి యూకే, యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, ఈ కంట్రీస్ ఆల్రెడీ సాచురేట్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఎవరైతే అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నారో ఇంత ఖర్చులో ఇక్కడ వచ్చి ఇదంతా భయించాల్సిన అంత వర్త్ కాదు అని నా ఒపీనియన్. సో ఈ కంపారిజన్ కెనడాకి అండ్ కెనడా ఒకటని కాదు, ఇప్పుడు ఈ లాస్ట్ 5-8 ఇయర్స్లో చాలా మంది స్టూడెంట్స్, కొన్ని లక్షల మంది వెళ్ళిన కంట్రీస్, చూస్ చేసుకున్న కంట్రీస్ ఈ 5 కదా నేను ఇప్పుడు చెప్పిన కంట్రీస్. యాక్చువల్గా పాత రూల్స్ ప్రకారం అయితే స్పౌస్ ఎవరైతే వస్తారో వాళ్ళు ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు ఇక్కడ, వాళ్ళకి రూల్స్ అంటే రెస్ట్రిక్షన్స్ ఏం లేకుండే. కానీ ఇప్పుడు ఒక స్పౌస్గా వచ్చే వాళ్ళ కోసం కూడా ఇంకా సెపరేట్ రూల్స్ ఉన్నాయి, అన్ని పనులు చేసుకోవడానికి, ఎవరు పడితే వాళ్ళు పనులు చేసుకోవడానికి అట్లా కూడా లేదు ఇప్పుడు సిచ్యువేషన్స్. ఇంకేమో కొత్త రూల్స్ పెడుతున్నారు దానికి కూడా, నాకు తెలిసి ఇది అంత వర్త్ కాదు. నేను రిగ్రెట్ అవుతున్నాను అని ఒకసారి నన్ను అడగకండి, ఇంకా ఏం చెప్పలేను నేను దాని గురించి. యాక్చువల్లీ ఇంకా నేనే ఇక్కడ నుంచి వెళ్ళి యూరోపియన్ కంట్రీస్కి ఎక్కడికైనా షిఫ్ట్ అవుదామా అని పాసిబిలిటీ కోసం చూస్తున్నాను, ఒకవేళ కుదిరితే. నాకు ఇంకొక అవకాశం వస్తే కనుక నేను ఈ కంట్రీ ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోను. నేను ఎందుకు ఇట్లా చెప్పాల్సి వస్తుందంటే, ఇక్కడ ఉంటున్న వాళ్ళందరూ మీరు అనుకుంటుండొచ్చు, ఇప్పుడు చాలామంది ఇట్లా కోర్ రీజన్స్ ఏంటి అని తెలియని వాళ్ళు చాలామంది ఏమంటారు, ఎంతమంది ఉండట్లేరు, మీకు మాత్రమే కష్టమవుతుందా, కష్టపడుతున్న వాళ్ళు కొంతమంది, హ్యాపీగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అని. కానీ మనకి ఏదైతే రంగుల ప్రపంచం కనిపిస్తుందో అది మాత్రమే నిజం కాదు, మనకు కనిపించని చాలా ఉంటాయి. నా ఫ్రెండ్సే చూసుకోండి, నేను వాళ్ళతో ఇట్లా అన్నప్పుడు, నేను షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను, నేను ఈ కంట్రీ వదిలేద్దాం అనుకుంటున్నాను, వీళ్ళ దగ్గర వెళ్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు, వాళ్ళు అన్నారు యూ స్టిల్ హ్యావ్ గట్స్ టు థింక్ అబౌట్ అనదర్ కంట్రీ, ఐ అప్రిషియేట్ దాట్ అని. సో మీరు ఎందుకు చేయట్లేదు అని నేను వాళ్ళని అడిగినప్పుడు, ఐ యూ హ్యాపీ విత్ కెనడా అంటే వాళ్ళు కాదు అని అంటారు. కానీ ఏంటంటే ఇంత ఖర్చు చేసి వచ్చినాము, ఇంట్లో మేము మళ్ళీ అడగలేము, ఇంకో దగ్గరికి వెళ్ళాలన్నా కూడా మళ్ళీ ఖర్చు చేయాలి కదా, ఆ మనీ మేము మళ్ళీ అడగలేము, ఉన్న అప్పులు తీర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇదన్నమాట అందరి ఒపీనియన్స్, ఏంటంటే కాంప్రమైజ్ అయిపోయి బతికిపోతారంటే. అండ్ ఇప్పుడు నాకున్న ఆప్షన్ కూడా నా ఫ్యామిలీ సపోర్టివ్ ఫ్యామిలీ అండ్ నేను ఇవి రీజన్స్ అని నేను ఇవన్నీ మాట్లాడినప్పుడు, ఓకే నువ్వు ఏమనుకుంటున్నావో ఆలోచించి చేయి ఏం చేసినా కూడా, ఎందుకంటే నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి పరిస్థితి నీకే తెలుస్తుంది, నువ్వు డెసిషన్ తీసుకో, కానీ ఏ డెసిషన్ తీసుకున్నా ఆలోచించి తీసుకో అని అనే ఫ్యామిలీ నాకుంది. సో నేను ఆ విషయంలో హ్యాపీ, బట్ అందరికీ సపోర్టివ్ ఫ్యామిలీ ఉండదు కదా. అండ్ కొంతమంది వాళ్ళకి ఉండాలని లేకున్నా కూడా పరిస్థితులు అలా ఉంటాయి, వాళ్ళ చేతిలో ఉండదు ఇంకా ఏమి. సో అట్లీస్ట్ ఉండి ఉన్నప్పుడు తీర్చుకుని తర్వాత నేను ఇక్కడ వెళ్ళాలన్నా నేను సంపాదించుకుని నేను సేవ్ చేసుకుని వేరే స్టెప్ తీసుకోవాలి అనే పొజిషన్లో ఉంటారు చాలా మంది. అండ్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అయితే వాళ్ళే అనమాట. నేనైతే ఎవరి నుంచి కూడా నేను హ్యాపీగా ఉన్నాను ఇక్కడ వచ్చి అని అన్నది నేను ఎవరిని చూడలేదు.
అండ్ ఇంకొక విషయం నేను చెప్పగలుగుతాను, ఒక 5 ఇయర్స్ కంటే ముందు వచ్చిన బ్యాచెస్ ఎవరైతే ఉంటారో నాకు తెలిసి దే ఆర్ ఆల్ సెటిల్డ్ హియర్, వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. ఆబ్వియస్లీ ఇప్పుడు ఈ లాస్ట్ జస్ట్ 5 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతున్న వాళ్ళకి నాకు తెలిసి జస్ట్ 3 ఇయర్స్లో ఇంకా చాలా వర్స్ట్ అయింది. లాస్ట్ 3 ఇయర్స్లో అంతకు ముందు వచ్చిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు, ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్కి చాలా టఫ్గా ఉంది. అండ్ వాళ్ళే చెప్తున్నారు నాకు, ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు నేను ఎవరైతే చెప్తానో 5 మెంబర్స్ ఉన్నారని, వాళ్ళు వేరే ప్రావిన్సెస్ నుంచి ఇక్కడ వచ్చి ఉన్నారనమాట. అండ్ నేను కొత్త స్టూడెంట్ కదా ఇక్కడ, నువ్వు ఎప్పుడు వచ్చావంటే పలానా పలానా అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారు, నాకు తెలుస్తుంది చాలా చేంజెస్ వచ్చినాయి, మేము వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా చేంజెస్ ఉన్నాయని. వాళ్ళు వచ్చి 3 ఇయర్స్ అవుతూ ఉంటుంది అంతే, సో వాళ్ళే సెన్స్ చేయగలుగుతున్నారు చాలా వరస్ట్ అయిపోతుంది కండిషన్ అనేసి. సో ఇదన్నమాట పరిస్థితి. ఆల్రెడీ ఇక్కడ నా ఫస్ట్ ఇయర్కి నేను ఒక 20 లాక్స్ వరకు ఇన్వెస్ట్ చేసినాను, సెకండ్ ఇయర్ కంప్లీట్ చేయాలంటే ఓన్లీ ట్యూషన్ ఫీజ్ వరకే వస్తే ఒక 5 to 7 lakhs. సరే 7 వేసుకుందాం మ్యాక్సిమం. సో ఈ 7 ప్లస్ నా లివింగ్ ఎక్స్పెన్సెస్కి ఇంకొక 7, సో 14 lakhs. నా సెకండ్ ఇయర్ నేను ఇక్కడ కంప్లీట్ చేయాలంటే నా కంప్లీట్ ఖర్చు 14 lakhs. ఇదే 14 lakhs నేను ఏ యూరోపియన్ కంట్రీస్కో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ దాట్ కాస్ట్లీ ఆ కంట్రీస్లో ఈ కంట్రీతో పోల్చుకుంటే. ఇన్ని రోజులు లైక్ ఇన్ని సంవత్సరాలు కెనడా, యూఎస్ కానీ, యూకే, ఈ ఆస్ట్రేలియా, ఈ కంట్రీస్ ఏంటంటే రూల్స్ చాలా డైల్యూట్ చేసి పెట్టినారు. సో దానివల్ల ఈజీగా చాలామంది ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉండే, సో వచ్చేసినారు. అండ్ యూరోపియన్ కంట్రీస్ చూసుకుంటే వాళ్ళ రూల్స్ చాలా టైట్ రూల్స్ ఉండే అన్నమాట, అందరూ మనం ఈజీగా వెళ్ళిపోయే లాంటి రూల్స్ కాదు అవి. సో దానివల్ల చాలా తక్కువ మంది అక్కడికి వెళ్ళినారు. అండ్ ఇక్కడ ఫ్లో ఇక్కడ ఎక్కువ అయిపోవడం వల్ల ఇప్పుడు రూల్స్ని టైట్ చేస్తున్నారు ఈ కెనడా అండ్ ఈ మిగతా కంట్రీస్లో. బట్ యూరోపియన్ వాళ్ళు అక్కడ వాళ్ళకి ఇప్పుడు వర్క్ ఫోర్స్ కావాలి, సో అది మళ్ళీ వేరే కంప్లీట్ వీడియో అన్నమాట. నేను దీని మీద ఇంకొక డీటెయిల్ వీడియో చేస్తాను. బట్ ఓవరాల్గా మాట్లాడుకుంటే లూజ్ రూల్స్ వల్ల ఇక్కడ చాలామంది వచ్చేసినారు, టైట్ రూల్స్ వల్ల అక్కడ చాలామంది వెళ్ళలేదు. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ అయిపోయినారు కాబట్టి రూల్స్ టైట్ చేస్తున్నారు, అక్కడ ఇప్పుడు స్కిల్డ్ వర్కర్స్ లేరు కాబట్టి ఇప్పుడు వాళ్ళు రూల్స్ లూజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ మీద ఫోకస్ చేసి వెళ్ళే వాళ్ళకి ఇక్కడ కెనడాలో ఒక 5 సంవత్సరాల క్రితం వచ్చిన వాళ్ళు సెటిల్ అయినారు మంచిగా అని నేను చెప్పినాను కదా, ఆ సిచ్యువేషన్ ఇప్పుడు మీరు కనుక యూరోపియన్ కంట్రీస్ని చూస్ చేసుకుంటే ఆ పొజిషన్లో మీరు ఉంటారు నెక్స్ట్ 5 ఇయర్స్లో, అది పరిస్థితి. సో ఐ హోప్ నేను అన్ని కవర్ చేసినాను ఈ వీడియోలో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యథావిధిగా కామెంట్లో చెప్పేయండి. అండ్ ఎవరో కామెంట్లో అంటున్నారు కామెంట్కి రెస్పాండ్ అవ్వడం నేర్చుకోక అని, తమ్ముడో చెల్లెని ఏడు అని తెలియదు కానీ కొంచెం టైం ఇవ్వండి నాకు. మీరు క్వశ్చన్స్ అడుగుతున్నారు, నేను వాటి కోసం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి అండ్ నా మిగతా స్కెడ్యూల్స్ చూసుకోవాలి. సో కొంచెం టైం పడుతుండొచ్చు, డిలే అవుతుండొచ్చు, బట్ ఆబ్వియస్లీ నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ నౌ. సీ యూ.